దేశంలోకి వైర్లెస్ 5G నెట్వర్క్ తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ బాలీవుడ్ నటి పర్యావరణ కార్యకర్త జూహి చావ్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జూన్ 2వ తేదీన న్యాయస్థానం విచారణ జరపనుంది. ఆ నెట్వర్క్ వస్తే ప్రజలపై, జంతువులపై, పక్షులపై, ఇతర ప్రాణులపై పడే ప్రభావాలను పిటిషన్లో జూహి వివరించారు. టెలికాం సంస్థలు చేస్తున్న ప్రణాళికలు కార్యరూపంలోకి వస్తే ఏ ఒక్క మనిషి కానీ, జంతువు కానీ, పక్షి కానీ, ఏ కీటకం కానీ లేదా ఏ మొక్క కూడా దాని రేడియేషన్ ప్రభావం నుంచి తప్పించుకోవడం సాధ్యపడదని ఆందోళన వ్యక్తం చేశారు. రోజులో 24 గంటల పాటు 365 రోజులు రేడియో తరంగాల రేడియేషన్ పడుతూనే ఉంటుందని జూహి పేర్కొన్నారు. ఇప్పుడున్న రేడియేషన్కు 10 నుంచి 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని వివరించారు. భూ ఆవరణంపై, మానవాళిపై ఈ 5G సాంకేతికత అత్యంత క్లిష్టమైన, తిరిగి కోలుకోలేనంతగా నష్టం చేస్తుందని తెలిపారు.